మరి ప్రభుత్వాలన్నీ కూడా ఉన్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. ఇదంతా ప్రార్థనలే, కన్నీటి ప్రార్థనలే, ఉపాస ప్రార్థనలే. మరి ఇవన్నీ చేసిన వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు. అంతేకాకుండా పరిశీలన రాసిన పత్రిక 3:5-10 వరకు కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కాముతరతను దురాశను విగ్రహారాధనే అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిదేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున మోతపరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. గర్వంగా ఏ విషయంలో కూడా దేని విషయంలో కూడా మనం
దొంగల మోసగాళ్ళు దుష్టులు అటువంటి వారుగా మీరు ఉండకూడదు. అటువంటి వారి లెక్కల్లో మీరు ఎప్పుడు కూడా ఉండకూడదు. మంచి పేరు ఇచ్చారు దొంగ క్రైస్తవులు దొంగలే నేను మీకు రాబోయేది. తనని దుష్టులతో సహవాసం చేశాడని క్రైస్తవుడు ఎప్పుడు ఆ దుష్టులతోనే చూస్తుంటారు, తాగుబోతులతో చూస్తుంటారు, తిరుగుబోతులతో ఉంటారు. ఆయన క్రైస్తవుడు అంటాయా చెత్త పేరు క్రైస్తవులకు రాబోదు. అంతేకాకుండా మరి ఇవన్నిటి ఈ దుష్ట క్రియలు ఇవన్నీ పాపం మన మనసులు ఇవన్నీ కోపం అహంకారం మరి అలా ఉన్న ఆటపాటలు ఇవన్నీ వలన ఇవన్నీ దుష్ట క్రియల వలన మనకు వచ్చేదండి ఇవన్నీ పాపం పనులు పాపం మనం వచ్చే జీతము మరణం. కాబట్టి మనం మరణిస్తాం అందరం అందరూ చనిపోయేవాడు మనం కూడా చనిపోతాం అనుకుంటాం. మనం మనం ఎక్కడికి వెళ్తాము నరకానికి వెళ్తాం. కాబట్టి మన లోకంలో ఉన్నంత వరకు మరి దేవుని దగ్గరయ్యి పరలోకంలో ఆయన రాజ్యం ఆయన కృపాశ్రమను మనం కూర్చోవాలంటే ఇవన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి. ఈ విధంగా దేవుడు నానామాన్ని ఎరిగిన ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాయంటే మరి ఎన్నో వినవద్దాము వేరే పడతాములో నానామాన్ని ఎరిగిన నా ప్రజలు నా జనులు ఎంత ప్రేమగా మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి మరి నన్ను వెతకి చెడు అలవాట్లు విడిచిపెట్టినట్లయితే ఆకాశం ఉన్న పరమ తండ్రి మన ప్రార్థన ఆలకించి మన పాపాలను క్షమిస్తాడు. మన పాపాలను క్షమించి మరి స్వస్థత మనకు తెలియజేస్తాడు. మరి మనం చూస్తున్నాం అనేక మంది కరోనా సమయంలో ఫస్ట్ ఎంతో మంది చనిపోయారు. మీకు తెలుసు నిన్నులో గొప్ప డాక్టర్ అని కోటేశ్వరు ఆయన ఎంతో మందిని ప్రాణాలు మరి ప్రాణాలు కోసి ఉంటాడు. ఆయన సమయంలో అటువంటి డాక్టర్ నాకు అయ్యో అనిపించింది. డాక్టర్ చూసినట్టు నాకు చూశాను చనిపోయిన కూడా మీకు తెలుసు కదా మద్రాసులో ఒక్కరు కూడా ఆయన మద్రాసు గవర్నమెంట్ కూడా స్వశానంలో కూర్చోబెట్టే దానికి కూడా ఆయన్ని ఇష్టపడలేదు. మరి తర్వాత ఆయన భార్య ఒక హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆ పిల్లలు ఒక హాస్పిటల్లో ఉన్నారు. మరి కోట్లకు బిల్డింగ్ ఉన్నది నెల్లూరు. మరి బంధువులంతా ఎవరు కూడా వెళ్ళలేదు. మరి అటువంటి భయంకరమైన మరణము అది సంభవించింది. మీకు నాకు కూడా మరణం రాకుండా ఉండేవారు. కానీ మరి దేవుడు మనం మన క్రైస్తవులుగా మనం ఉన్న మనము బైబిల్ని మరి పాటించే మనము మరి ఇంత గొప్ప దేవుడు మన ఆయన సృష్టికర్త. నేను నమ్ము పోలేని దేవుడు లేడు. నేనే దేవుడను మరి నేను నమ్ము వేరే దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఇంత గొప్ప దేవుడిని కలిగిన మనము మరి కరోనా సమయంలో మీరు నేను మనందరం కూడా ఇక్కడ చేయండి. దేవుడిని స్థుతిస్తున్నామంటే ఆ దేవుడు మన పట్ల చెందిన ప్రేమ కృప దయ కరుణ కలిగిన కనుక మరి 2001 గడిచిపోతుంది. మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నది. మరి ఈ సమయం దేవుడి సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడి రక్షించినప్పుడు అందరూ కూడా మనం కృతజ్ఞతలండి. మరి ఈ సంవత్సరం క్రైస్తవ బిడ్డలుగా మనం తగ్గింపు మనసు కలిగి ఉండాలి. దేవుడిని ఎలా వేళలా ఈరోజు మనం నిర్ణయించుకోవాలి. ఎలా వేళలా ప్రతి నిమిషంలో దేవుడిని మనము ప్రార్థించాలి. మరి దేవుడు మనము వెతకాలి. దేవుడు వెతకాలంటే ఆయన వాక్యాన్ని రోజు ఒక అధ్యాయమైన ఆయన వాక్యాన్ని మనం చదువుకోవాలి. మనము విధేయత కలిగి ఉండాలి. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి భర్తకు భార్య విధేయత చూపట్లేదు. పెద్దవారికి పిల్లలు విధేయత చూపట్లేదు. తల్లిదండ్రులకు వారి పిల్లలు చూపట్లేదు. ఆ విధంగా యజమానులకు దాసులు విధేయత చూపట్లేదు. చూపినందువలన మరి అది మన ఇటువంటి చెప్పడానికే మన దేవుని వాక్యాన్ని విన్న మనము ఇవన్నీ కూడా చెడ్డకుణాలన్నీ కూడా విడిచిపెట్టి మరి మనం దేవునిలో ఉండాలని మీకు తెలుసు. అన్నా నాన్న 84 లోక సంవత్సరం 2 ఉంటుంది. అన్న ఆయన పేరు అన్న. ఆయన ముద్రాలు మరి దృఢవరాలు 84 వయసు కలిగిన ఆమె. ఆయన ఏం చేసేదండి రేయం పగళ్ళు దేవాలయంలో ఉండి ఉపవాస ప్రార్థన చేసేది. ఆయనకి ఏం అవసరండి అంత పెద్ద వయసులో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు. ఆమె రాయి వేయిన పగళ్ళు దేవాలయంలో ప్రార్థించేది. దానికి ప్రతిఫలంగా చెప్తున్నాయన మరియు ఆషేరు గోత్రికాలను ఫనూయేలు కుమార్తెయునైన అన్నావును ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 పెరిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడుదల
కనుక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. సరే మరి ఆమె ఆ విధంగా సేవ చేసింది కాబట్టి ఆమె బాలయేసుని చూసింది. ఆ దేవాలయంలో ఉన్న సమయంలో యేసు క్రీస్తు పుట్టాడు. ఆయన దేవాలయాన్ని తీసుకొచ్చాడు. ఆమె ఆయన చూడగలిగింది. చూసారు ఎంత గొప్ప ధన్యం. వారు